హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీలో అసలైన లక్కీ లీడర్ ఈయనే. ఆయన మంత్రి పదవి రాలేదని ఎంతగా ఆవేశపడ్డారో అంతా చూశారు. సీనియర్ ఎమ్మెల్యే అని తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే చూద్దామని పార్టీ పెద్దలు నచ్చ చెప్పారు. అయితే ఈసారి ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు, కానీ లక్కీ జాక్పాట్ ఆయనకే తగిలింది. ఇంతకీ ఆయన ఎవరు అంటే పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ తాజా మెంబర్ గొల్లా బాబూరావు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడితే పెద్దల సభలో టికెట్ ఇచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఉత్తరాంధ్రలో మొత్తం సీట్లు వైసీపీ కోల్పోయింది, పాయకరావుపేట సీటుతో సహా. అయితే ఇంతకు 2 నెలల క్రితం బాబురావుని రాజ్యసభకు వైసీపీ నామినేట్ చేసింది. దాంతో ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదు. 2030 ఏప్రిల్ దాకా ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగనున్నారు. ఏ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన పదవి పదిలంగా ఉండబోతోంది. దాంతో బాబురావు అనుచరులు తెగ సంబరపడుతున్నారు. మా నాయకుడు కోరినట్లుగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా వైసీపీలో అందరిలాగానే ఉండేది అని తలుచుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. బాబురావు హ్యాపీగా 6 ఏళ్ల ఎంపీగా ఉండబోతున్నారు. ఆయన లక్ని చూసిన వారు ఈయన కదా ఒకే ఒక్కడు మొత్తం వైసీపీలో అని అంటున్నారు. బాబురావు 2009 వైఎస్ఆర్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా నెగ్గారు. ఆయన రాజకీయ జీవితం ఒక విధంగా చూస్తే సక్సెస్ఫుల్ అని అంటున్నారు అంతా.